చాలా ఎమోషనల్ అవుతున్నా అన్న. నాకు బాగానే ఉందిలే, నో ప్రాబ్లం. ఫికర్ నీ గురించి కాదన్నా, బేబీ గురించి. అంత ప్రేమ ఎట్ట వచ్చిందిరా? పైసల కోసం బేబీని పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నా, కానీ అమ్మ తొడిగిన రింగ్ వదులుకోలేక రింగులు తిరిగినా. అంటే ప్యారే కదన్నా. నా ముడ్డికి బొక్క పడతా గానీ అర్థం కాలా. నా ముడ్డి కింద ఎంత చేసారన్నా మా అత్తలు నా కోసం. అన్నా, రాత్స్ని పెళ్ళికి పిలుద్దామా? ఫ్లైట్ టికెట్ వేసేద్దాం. మాట్లాడరాదు? నీ సరదాలు ఇంకేమైనా ఉన్నాయా? తీర్చుకో. సరదా పడి అడిగినానులే అన్నా. జూనియరు, ఇంట్లో నీ ముక్కుకి ఏమైందంటే ఏం చెప్తావు? అని కార్ యాక్సిడెంట్ అయిందని చెప్దామన్నా. సరే, కార్ పక్క కాపుతాను, డిక్కీలో స్పానర్ తీసి బాన్నెట్ పక్కన. అన్ని త్యాగాలు వద్దులే అన్నా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. ఓకే అయితే లోపలికి రా అన్న. లేదు, నేను వెళ్తాను. ఇంకా నేను బ్యాచిలర్గా చూసేది ఈరోజే. టేక్ కేర్ రా. హాయ్. హాయ్ అమ్మ. ఎట్లున్నారు ఇద్దరు? ట్రిప్ ఎట్లయింది? అమోఘం, అద్భుతం. అవునా? ముక్కు మీద చెయ్యి తీరా. ముక్కుకేమైంది? ఇంకా మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ రా. లవ్ యూ అన్న. లవ్ యూ టూ రా. బాయ్ బాయ్ అమ్మ. ఏది చూపి? ఏం చూస్తావు? హాయ్ అత్త. ఏంది, ఏమైంది? ఏం లేదత్త, చిన్న యాక్సిడెంట్, కానీ చాలా గ్రేట్ ఎస్కేప్. మనోడికి ఏం కాలే? వాడు సీట్ బెల్ట్ వేసుకున్నాడత్త. మరి కార్కి ఏం కాలే? నా సీట్ బెల్ట్ అది వేసుకుంది. ఏందత్త రాగానే లాజిక్లు నడవండి. పెళ్లి పనులు ఎట్లయితున్నాయి మామ? నాన్నగారు, ఇంకా నేను వచ్చేస్తున్నాను మన ఊరికి. ఏమైందిరా నీకు? అదే నాన్నగారు, మీతో కలిసి రెండు పెగ్గులు తవ్వుతూ మన పొలం పొట్టడం అది చూసుకుందామని. మరి సినిమా చూసేసానండి, మొత్తం సినిమా చూసేసాను, ఇంకా చాలు. నువ్వేదో అప్సెట్ అయినట్టున్నావు. నువ్వేమనుకున్నా దేవుడు ఒకటి రాసి పెట్టుంటాడు. మనం అనుకున్నది ఏది జరగదురా, ఆయన అనుకున్నదే జరుగుతుంది. సర్లే, నూరా. అలాగేనండి, ఉంటాను. హలో ఆనంద్, రాత్సియా. థ్యాంక్స్ నాకు వాయిస్ నోట్ పెట్టినందుకు. కాల్ చేద్దాం అనుకున్నా, కొంచెం టైం తీసుకొని చేద్దామని ఆగిన. జరిగిందంతా ఆలోచిస్తూ కూసున్నా. కాల్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నువ్వు ఇచ్చిన పుస్తకం, కథే, స్క్రిప్ట్ చదువుకుంటా కూసున్నా. ఏం చెప్పాలి నీ కథ గురించి? సింప్లీ ఫ్యాబ్యులస్. డైరెక్టరు ఎంత మంచి మాటలు పొదిలినావు, ఎంత తోపు విషయాలు చెప్పినావు. ఈ కథ నీ ప్రొడ్యూసర్ తీసుకుంటాడో లేదో అదాని కర్మ. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, అట్ ద సేమ్ టైం వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్. నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్స్పైర్డ్ అన్నావు. నిజంగా అదంతా పన్నావా? చాలా కష్టాలు చూసినావు. అట్లయితే నీ చెల్లిని పోగొట్టుకున్న నీ పసివయసు ఆరాటం, అమ్మ కోసం హాస్పిటల్ దగ్గర నీ పోరాటం, ఎన్ని ఫేస్ చేసినావు. నీ స్కూల్ ఫీజు కట్టినందుకే ఆ మంగళంగాడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినావంటే, నీ ప్రేమని పోగొట్టుకునేంత గ్రేట్ బా. ఒక్కటే కన్ఫ్యూజన్ ఈడా, జరా ఎండింగ్లో సూసైడ్ ప్రాబ్లం ఏంది? చాలా క్రేజీ ఉండే వ్యవహారం, నాకైతే నచ్చలే. ఇంకో ఎవరం కూడా నచ్చలే. ముందు నీ ఎదురుగున్న బాటిల్ పగలగొట్టు,
ఎస్ డాక్టర్.